జ్ఞానసంబంధరని భక్తి అంటే పూనికండి. జ్ఞానసంబంధరని 63 మంది నాయనార్లలో అగ్రస్థానంలో చెప్తారాయన. ఆయన చిన్నతనంలో పుట్టి పుట్టగానే చాలా చిన్న పిల్లవాడిగా ఉండగా వాళ్ళ నాన్నగారు శివాలయంలో ఉన్నటువంటి కోనేటి వద్ద స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికని సాయంకాలం బయలుదేరి వెడుతుంటే ఆ పిల్లవాడు వెంట పడ్డాడు, నేను వస్తాను గుళ్ళోకి అన్నాడు. సరే రమ్మన్నారు వాళ్ళ నాన్నగారు. వెళ్ళిన తర్వాత వ్యాకరణ మంటపాలు ఉండేవి, వ్యాకరణం నేర్చుకుంటే శివాలయంలోనే నేర్చుకోవాలి అని. అందుకని ఆ వ్యాకరణ మంటపంలో పిల్లాడిని కూర్చోబెట్టి ఆయన కోనేటిలోకి వెళ్ళి ములుగుతున్నాడు. ఈ పిల్లాడు భయపడతాడేమో, నేను కోనేటిలో ములిగిన తర్వాత కనపడ్డగా ఒక క్షణం నాన్నగారు ములిగిపోయారు అనుకుంటాడేమో అని. నీకేమైనా భయం వేస్తే అంటే గబుక్కుని ఏదైనా కనపడచ్చు, పిల్లాడికి భయం వేయచ్చు, తను ఎక్కడో దూరంగా ఉన్నాడు కోనేటిలో. ఆయన అన్నాడు, నీకేమైనా భయం వేస్తే అదిగో చూసావా ఆలయం గోడ మీద ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులు అంటారు. నువ్వు నేను అమ్మ అమ్మ నాన్న అనుకుంటున్నావు కదా, కాదు వాళ్ళే మాలో ఉండి అమ్మ నాన్నగా ఉంటారు, వాళ్ళే లోకానికి అంతటికీ అమ్మ నాన్నలు. నీకేమైనా భయం వేస్తే అమ్మా అంటుంటావు కదా, ఆవిడ వంక తిరిగి అమ్మా నాన్న అను, గబుక్కునొచ్చి నిన్ను కాపాడతారు ఏనాన్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. పిల్లాడు అలా చూస్తున్నాడు, ఆయన వెళ్ళిపోయి నీళ్ళల్లో మునిగాడు స్నానానికి. ఆయన మునగ్గానే పిల్లాడికి భయం వేసి నాన్నగారు నీళ్ళల్లో మునిగిపోయారు అనుకుని నాన్నగారు చెప్పిన మాట గుర్తొచ్చింది. వాళ్ళిద్దరికి చెప్పన్నారుగా భయం వేస్తే. ఈయన ఇటు చూడడం మానేసి తండ్రి పైకి లేచాడు కానీ అది చూడలేదు వాడు. ఇటు చూసి అమ్మా నాన్న అమ్మా నాన్న అని ఏడుపు మొదలెట్టాడు. శంకరుడు అన్నాడు, పిల్లాడు అమ్మా నాన్న అని ఏడిస్తే అలా కూర్చుంటామేం పద అన్నాడు. గబగబా వృషభావాహనం ఎక్కువచ్చేసాడు. ఎక్కువచ్చేసి కిందకి దిగ్గానే ఆవిడ తల్లి గబగబా పిల్లాడిని ఎత్తుకుని భయం లేదు నాన్న భయం లేదు, మీ నాన్న వచ్చేస్తారు మీ నాన్న వచ్చేస్తారు అంటుంది. ఆయన అన్నాడు, లోకములను కన్న తల్లివే, పసిపిల్లాడు ఏడిస్తే ఏం చేయాలో తెలియదు, పాలి సెద తీరుతాడు అన్నాడు. ఆవిడంది ఏమిటో తమాషా చెప్తున్నారు పాలిమ్మని, నా పాలు తాగితే మీరు తెలుస్తారంది ఆవిడ. అమ్మవారు అనుగ్రహం కలిగితే అయ్యవారు తెలిసిపోతాడు. ఆయన అన్నాడు, మీరు తెలిసిపోతే తెలిసిపోయాను పాలి అన్నాడు. ఆవిడ పాలిచ్చింది. వాడు 4 గుటకలు తాగాడు అమ్మవారి యొక్క స్తన్యము నుండి. ద్రవిడ శిశువు అని శంకరాచార్యులు వారు స్తోత్రం చేశారు. వెంటనే ఆ పసిపిల్లవాడికి పార్వతీ పరమేశ్వరులు ద్యోతకం అయిపోయారు, మాయ విడిపోయింది. ఆ పిల్లవాడి నోటి మీద పాలున్నాయి, తండ్రి సంధ్యావందనం చేసుకొచ్చేస్తున్నాడు. వాళ్ళిద్దరు అంతర్ధానం అయిపోయారు. తండ్రి వచ్చి కొడుకుని ఎత్తుకున్నాడు. ఎందుకంటే నోటి మీద పాలున్నాయి, ధూర్తుడా నువ్వు ఎవరి పాలు తాగేవన్నాడు. వాడు పత్తికం తాగాడు. పత్తికం అంటే మనం దండకం ఎలా పాడతామో తమిళ సంప్రదాయంలో పత్తికం అంటారు. ఆ పిల్లవాడు పత్తికం పాడుతున్నాడు. తండ్రి ఆశ్చర్యపడి ఏమిటి ఇంత వాంగ్మయం వీడికి ఎక్కడదని. వాడిని ఎత్తుకుని గుళ్ళోకి ఎడుతున్నాడు దర్శనానికి. వాడు చిటికలు వేస్తూ ఇలా తప్పట్లు కొడుతూ వాడు పాడుతూ ఉంటే ఆ చిమ్మి చేతులు కందిపోతున్నాయని పార్వతీ పరమేశ్వరుడు పైనుంచి ఆ వాడు భజన చేయడానికి తాళాల కింద వదిలేరు. ఆయన ఎక్కడికైనా శివాలయానికి వెడితే పార్వతీ పరమేశ్వరుడు ఆలయంలో చెప్పి పల్లకీ పంపించేవారు వెళ్ళి తీసుకురమ్మని. శివుడు ఎక్కే పల్లకీలో వచ్చేవాడు జ్ఞానసంబంధాలు.